మా సమాజానికి మంచి మెసేజ్ ఇద్దాం. ఏమి మెసేజ్ ఇద్దాం చెప్పు. తాగుతూ వస్తాను కదా సార్, ఇప్పుడు వచ్చినాయి కదా, ఆల్రెడీ వీడియోలోకి ఎంటర్ అయినా కదా, ఇంక ఇప్పుడు మాట్లాడు. చెప్పరా నీవే ఏదో ఒకటి, నీవే మంచి చెప్తావు. సావుతాను కొన్ని తీసుకుందా కాన్సెప్ట్ బాగుంటుంది రా చేద్దాం. ఓకే కదా, మీకు ఓకేనా? ఓకే అంటదులే, మీరు అయితే చూడండి. ఇప్పుడు తాగుతలు అంటే అందులో వచ్చేసి చాలా రకాలు ఉంటారు, బట్ ఎక్కువ మంది మాత్రం పెన్లా నుంచి ఇంచు చేతలు ఉంటారు. కరెక్టే కదా, అది మస్తు కొడతారు కదా. సరే, తాగి వస్తారు, పెన్లా నుంచి ఇస్తారు, ఇంచు చేతులు వాని పెన్లాని వాడించుకోక పక్కోడి పెళ్ళానికి వెళ్తుంటాడు. పక్కోడి పెళ్ళానికి వెళ్తాడు ఒకటి, సరే గెలుక్కుంటే గెలుక్కున్నాడు. ఎవరికి తెలియకుండా గెలుక్కోవాలి కానీ, పది మంది తెలిసినట్టు గెలుక్కుంటే తన తర్వాత అన్నారా నువ్వేపు? అంటే గెలుక్కోవాలని చెప్పి మళ్ళీ మనం చెప్తున్నాడు కాదు, గెలుపుతారు అట్లా నేను ఉంటారు. ఎంత చెప్పినా కానీ వినరు, మారరు. అవునరా, ఈ సమాజంలో ఎంత చెప్పినా వినరు. సో మొత్తం మీద అయితే పక్కోని పెళ్ళాని జోలికి వెళ్తే మాత్రం పక్క మక్కులు ఎదుగుతాయి అంటావు. అయితే దీన్ని బట్టి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, తాగి వస్తే ఊగాలి, డాన్స్ చేయాలి, పాట పాడుకోవాలి, ఏమైనా కుషాలుగా నువ్వు చేసుకోవాలనుకుంటే నీ ఇంట్లో నువ్వు చేసుకోవాలి. అంతేగాని పక్కని నోట్లో పోయి ఏలు పెడతా, పక్కని పెన్లాన్ని గెలుకుతా అని అంటే మాత్రం ఒడుకోకూడదు కదా. నువ్వుకుంటారు అంతే కదా. చూడండి కింద మీద వేస్తాడంట అంతే అంట. వాడు మళ్ళీ ఊరికి రావాలి, ఇంటికి రావాలి, నా తిక్కు నా గేరికి రావాలంటే ఉత్సాహ వస్తావాలి, ఇక్కడ మాసుగాడు అనుకోవాలి అంతే. సో చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరైనా తాగుడు అలవాటు ఉంటే, మీ ఫ్యామిలీలో కూడా ఎవరైనా ఉంటే మాత్రం తాగితే మాత్రం తాగండి, ఊగండి, పాట పాడుకోండి, డ్యాన్స్ చేసుకోండి. కానీ మన ఇంట్లో మనం ఉండాలి. మన పెళ్ళాన్ని వచ్చేసి కొట్టుకుంటే సరే తప్పు చేస్తే కొట్టండి, కానీ పక్కని పెళ్ళాన్ని పోయి గెలుకుతా, పక్కని లవర్ని పోయి గెలుకుతా, పక్కింటి అమ్మాయిని గెలుపుతా అంటే మాత్రం ఇట్లా మాట్లాడకనే ఉంటారు. ఓకేనా? సో సీ యూ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో మేడతో కలుస్తుంది. అందరికీ సీ యూ, బాయ్ బాయ్. మాస్ బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్, చలో రైట్.